కోలీవుడ్ స్టార్ సూర్య 42వ మూవీ టైటిల్ సౌత్ మార్కెట్ ని ఊపేసేలా ఉంది. రజనీతో తెలుగు దర్శకుడి సినిమా ఓకే అయింది. ఏజెంట్ మూవీతో పాన్ ఇండియా అటాక్ కి అఖిల్ నో చెబితే పొన్నియన్ సెల్వం టీం పండగ చేసుకుంటోంది. ఇలా ఈ వీక్ కోలీవుడ్ నుంచి టాలీవుడ్ స్టార్స్ వరకు కొందరి కొత్త నిర్ణయాలతో షాక్ ఇచ్చారు. సూర్య చేస్తున్న పాన్ ఇండియా మూవీ కంగువ మోషన్ టీజర్ సౌత్ ని కుదిపేస్తోంది. ఇక పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అనుకున్న ఏజెంట్ ని హిందీలో మాత్రం విడుదల చేయట్లేదట. 2 వారాల తర్వాత ఏజెంట్ హిందీ వర్షన్ రిలీజ్ అని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో దిల్రాజు మూవీ లాస్ట్ వీక్ కన్ఫర్మ్ అయిందట. అయితే బాబీ డైరెక్షన్ లోనా, గోపీచంద్ మలినేని మేకింగ్ లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా అనేది ఇంకా తేరలేదు. ధనుష్ తో సార్ మూవీ తీసిన వెంకీ అట్లూరి ఇప్పుడు మలయాళం హీరోతో సినిమా ప్లాన్ చేసుకున్నాడు. దుల్కర్ సల్మాన్ తో వెంకీ అట్లూరి మూవీ ఆగస్టు లో పట్టాలెక్కబోతుందట. ఇక ఏజెంట్ మూవీ హిందీ రిలీజ్ వాయిదా పట్టడంతో పొన్నియన్ సెల్వం కి ఈ మంత్ ఎండ్ పోటీ తగ్గిపోతోంది. హిందీలో సల్మాన్ మూవీ పోటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నా అది విడుదలైన వారం తర్వాత PS2 రాబోతోంది, కాబట్టి పోటీ తగ్గనుందని తెలుస్తోంది. విక్రమ్ తో పారంజిత్ తీస్తున్న మూవీ తంగమాన్ ఈ సినిమా మేకింగ్ గ్లిమ్స్ తో లెక్కి మారింది. ఇక ఇది 4 గంటల భారీ నిడివితో రానుందట. 19 భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుందట.